కులాంతర మతాంతర వివాహాల మేళా జరుగుతోంది అని చెప్పి ఇక్కడికి వాళ్ళు వాళ్ళ స్టోరీని పంచుకోవడానికి వచ్చారు. అందరిలాగా ఆనందాన్ని షేర్ చేసుకునే స్టోరీ కాదు వీళ్ళది. చాలా యంగ్ జంట, ఇద్దరు బీసీ కులాలకు చెందిన వాళ్ళే. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు, పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసినందుకు ఆ అబ్బాయిని దాడి చేశారు. అది వాళ్ళే చెప్తారు. నా పేరు నవీన్, మాది వేములకొండ, మండలం ఒలిగొండ. లవ్ చేసుకున్నాం మొన్న రీసెంట్గా 2022లో మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ చేసుకున్నాక 1 ఇయర్ తర్వాత మొన్న ఊరికి వెళ్తే వీళ్ళ నాన్న, వీళ్ళన్న, ఇంకా బయట వాళ్ళు, వీళ్ళన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి నా పైన దాడి చేశారు కత్తులతో. దాడి చేయడం అంటే ఎట్లా ఎట్లా జరిగింది? ఇట్లాంటి సందర్భంలో మీ ఆమె కూడా ఉన్నిందా మీ పక్కన? లేదు, నేను మా మామయ్య చనిపోయి ఉంటే అక్కడికి వెళ్ళాను అనమాట. చౌక్ వెళ్ళి ఇంటికి పోయి అట్నే స్నానం ఇట్లా చేసేసి వెళ్దామని అట్లా పోయిన. పోతే ఇక నేను వచ్చేది చూసి వాళ్ళు కత్తిలో పెట్టుకుని అందరు కలిసి దాడి చేసారు. ఎవరెవరు? వీళ్ళన్న, వీళ్ళ నాన్న, ఇంకొక అతను వేరే వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళన్న వాళ్ళ ఫ్రెండ్ కత్తులతోటి కత్తులతోటి వచ్చి నరికేస్తున్నారు ఇక అందరూ కత్తులతోటి. ఎట్లా ఎట్లా అనుకుంటా మీ ఒంటి మీద కనిపిస్తున్న గాయాలన్నీ అవేనా? ఇవన్నీ ఒకసారి జూమ్ చేయండి. మెడ చుట్టూ కూడా కనిపిస్తున్నాయి. మొత్తం నరికేసినట్టు చేశారా చాకులతో? మా సైడ్ నుంచి అంతా ఓకే, వాళ్ళ సైడ్ నుంచే ప్రాబ్లం ఉంది. వాళ్ళ నాన్న ఇంకా ఇట్లా మొన్ననే జైలు నుంచి వచ్చి ఇట్లా ఎప్పుడున్నా చంపేస్తా నేను. జైలుకి పంపించారా వాళ్ళని? కేసు అయింది అది. అయితే మొన్న బెయిల్ మీద వచ్చిరంట. వచ్చి వచ్చినాక ఇట్లా అంటున్నాడంట, ఇట్లా ఎన్నడున్నా చంపేస్తాం, పోతామే 5-6 ఏళ్ళు జైలు శిక్ష, జైలు పోయి వస్తా అది ఇది అని చెప్తున్నంట. మీరు మన ఛానల్ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి మీరు నేరుగా ఎప్పుడు ఎప్పుడైనా అనుకుంటారు కదా వీళ్ళకి చెప్పాలి ఈ మాట అని, ఏం చెప్తారు ఒకసారి చెప్పండి నవీన్. మేమిద్దరం అయితే హ్యాపీగానే ఉన్నాం, మేము ఫస్ట్ నుంచి హ్యాపీగానే ఉన్నాం ఇద్దరం బయటకు వచ్చినా కానీ వీళ్ళతోటే మాకు ప్రాబ్లం ఉంది, మా జోలికి రావద్దని అనుకుంటున్నాను నేను. మీరేం చెప్తారు మీ అమ్మ నాన్నకి ఒకసారి? మీరేమన్నా రిక్వెస్ట్ చేస్తారా? ఈ 1 ఇయర్లో నేను సంతోషంగానే ఉన్నా, హ్యాపీగానే ఉన్నా. ఒకవేళ నా మీద ప్రేమ ఉంది అనుకో, వాళ్ళు వచ్చి నన్ను మమ్మల్ని చూసుకుంటారు హ్యాపీగా. ఒక వాళ్ళకి ఇష్టం లేదనుకో, మీ అంతలో మేము హ్యాపీగా ఉంటాం కదా. మా జోలికి రాకుండా ఉంటే పర్లేదు, మీ ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాం. ఈ వీడియో ద్వారా నేను చేస్తున్న రిక్వెస్ట్ కూడా, మానస, నవీన్ వాళ్ళు వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు మేజర్లు కాబట్టి పెద్దవాళ్ళు చేసేది ఏమీ లేదు. అందులోనూ ఇక్కడికి వచ్చి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఆలోచిస్తారు అని చెప్పి కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ పిల్లలు మాత్రమే కాదు, మీ అమ్మాయి మాత్రమే కులాంతర వివాహం చేసుకోలేదు. రకరకాల రిలీజియన్స్, రకరకాల మతాలు, రకరకాల కులాలు వాళ్ళు చేసుకున్నారు. దాంట్లో చాలా ఎక్కువ అని సమాజం అనుకునే కులాలు మతాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉండడమే ముఖ్యం. వాళ్ళు మీ ఇంట్లోనే ఉండాల్సిన పని లేదు, మీ కళ్ళ ముందే ఉండాల్సిన పని లేదు, మీ నుంచి సహాయం పొందాల్సిన పని లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిలో ఎవరికి ఏమైనా ఆ బాధ్యత కూడా పూర్తిగా మీదే, అది మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల ఎవరికి ఏ లాభం లేదు. కాబట్టి దయచేసి మారాలి అని చెప్పి మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను నేను.